ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ నివేదికను కోర్టుకు సమర్పించిన ఇంటర్ బోర్డ్ ఇంకా 8,000 మంది విద్యార్థులవి ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధంగా ఉంచాలని ఇంటర్మీడియట్ బోర్డును కోర్టు ఆదేశించింది. అయితే రీకౌంటింగ్ లోనూ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పిటిషనర్ పేర్కొనగా మరోసారి ప్రభుత్వం పిటిషనర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ నివేదికను కోర్టుకు సమర్పించిన ఇంటర్ బోర్డు ఇంకా 8,000 మంది విద్యార్థులవి ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధంగా ఉంచాలని ఇంటర్మీడియట్ బోర్డును కోర్టు ఆదేశించింది. అయితే రీకౌంటింగ్ లోనూ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పిటిషనర్ పేర్కొనగా మరోసారి ప్రభుత్వం పిటిషనర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ అంజలి. ఇంటర్నెట్ బోర్డు అవకతవకల వ్యవహారంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏదైతే ఇంటర్నెట్ సంబంధించిన రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ సంబంధించిన ఫలితాల రిపోర్ట్ ను కూడా అటు కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే ఇంటర్నెట్ బోర్డు ఇప్పటివరకు అయితే ఏదైతే అవకతవకలు జరిగినా దానిపైన పూర్తిగా విచారణ చర్చించాలని చెప్పి బాల అవకాశంగా వేసిన పిటిషన్ ఆధారంగా ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే గతంలో ఎన్నో సార్లు విచారించిన తర్వాత ఈ రోజు ప్రధానంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించిన రిపోర్ట్ మొత్తం ఈ రోజు ప్రభుత్వం సంబంధించిన అధికారుల మట్టం హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 26 మంది సంబంధించిన ఆత్మహత్య చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రశ్న పత్రాలు కూడా దాదాపు అన్ని కూడా కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా అటు ఇంటర్నెట్ బోర్డుకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిలో ప్రధానంగా ఎవరైతే 26 మంది చనిపోయిన విద్యార్థులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ ప్రకటించాలని చెప్పి కూడా వాళ్ళు బాలక సంఘం తరఫున పిటిషన్ మొత్తం డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే దాదాపు వారికి మొత్తం దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఎక్స్ప్రెస్ ప్రకటించాలి, తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా అటు ప్రభుత్వాన్ని అయితే కోరే విధంగా కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ప్రధానంగా దీనిలో 26 మందిలో ఏదైతే ముషిరాబాద్ చెందిన అమ్మాయికి 20 మార్కులు వచ్చిన తర్వాత రీఎలివేషన్ రీకౌంటింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత 40 మార్కులు మళ్ళీ వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఫెయిల్ అయిందని చెప్పి తర్వాత ప్రింటింగ్ రాంగ్ పడిందని చెప్పి కూడా చెప్పడం. అయితే ఈ విధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఎన్నో అవకతవకలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రైవేట్ సంస్థ ఏదైతే గ్లోబరింగ్ సంస్థ ఉందో గ్లోబరింగ్ సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టులో దాఖలు అయినట్టు తెలుస్తుంది. గ్లోబరింగ్ సంస్థ టెక్నాలజీ ఏదైతే ఫలితాలకు సంబంధించి అయితే అవకతవకలు జరిగినాయో దాదాపు 1,000 మంది విద్యార్థులు అయితే ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. అయితే రీఎలివేషన్ రీకౌంటింగ్ ద్వారా దాదాపు అయితే ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా 8,000 మందికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా ఉందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ అవకతవకల పైన కూడా మరొకసారి విచారించాలని చెప్పి కూడా అటు హైకోర్టు మట్టుకో ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది సోమవారం మళ్ళీ హైకోర్టు వద్ద పూర్తిగా డీటెయిల్స్ తో కాల్చి ఆ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మొత్తం పూర్తిగా సమర్పించాలని చెప్పి కూడా అటు హైకోర్టు మట్టుకో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.